రంగంలో వస్తాయని మా బీసీ సోదరులకి ఈ సభాముఖం ఆలోచిస్తున్నా. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మనం గౌరవం కోసం బతుకుతున్నాం. మనం చూసాం ఈ ప్రభుత్వం సలహాదారులని వీళ్ళని వాళ్ళని పదవులు ఇచ్చారని శంకలు కుట్టుకుంటున్నారు. కానీ తిరుమలకి ముఖ్యమంత్రి అంటే ఆయన పక్కన కూర్చునేది ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఒక ఉప ముఖ్యమంత్రికి ఉన్న దళిత నాయకుడు, అదే విధంగా మంత్రులకు ఉన్న బీసీ నాయకులందరూ వెనకాల నుంచిన పరిస్థితి ప్రజలందరూ ఒక్కసారి దయచేసి గమనించాలా. ఈ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపు, అందుకే ఎక్కడ గౌరవం లేదు. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అడుగుతున్నా, ఊర్లో ఒక్క లోన వచ్చిందా? ఒక్కరిన ఆదుకున్నారా? గాలి కదిలేసింది ప్రభుత్వం. ఆనాడు ఆధార పథకం ద్వారా మీరు 10% డబ్బులు కట్టారు, కనీసం 10 మంది ఇస్తున్నారు కదా, కట్టిన 10% డబ్బులు తిరిగి మీకు వెనక్కి ఇవ్వలేదు. అందుకే బీసీ సోదరులు చెప్తున్నా, ఆధార పథకం ద్వారా ప్రతి సంవత్సరం మెరుగైన 10 మంది కొనిస్తాం. బీసీ సోదరుల పేదరికం లేని బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముగా నేను మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదే పదం మారుతున్నారు, సిద్ధమంట. 2019లో బాబాయ్ లేపేసాలో వృద్ధుల్ని ఏకంగా చంపేదానికి సిద్ధమంటున్నాడు ఈ సైకిల్ ముఖ్యమంత్రి. అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే తల్లి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, ప్రత్యేకంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటిది, మీరు రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా మీకు తెలుపుతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం, అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలకి పెరిగిందని. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగోది, రైతులు ఎక్కడున్న వాళ్ళు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం. ఐదో హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డాక్టర్ సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి, ఇద్దరు అయితే ఎంత? 30,000. ముగ్గురు అయితే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడా మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? ఆరో హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది.